ఏపీలో భానుడి భగభగ. ఇవాళ రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాల్పులు అధికంగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ రియల్ టైం గవర్నెన్స్ సూచించింది. కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ వెల్లడించింది. తాజా సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 76 మండలాల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి, చింతూరులో అత్యధికంగా 44.10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రత గల కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ తెలిపింది. సిసిక్స్ టీవీ అమరావతి. ఈ నెల ఆదివారం 5వ తారీఖున తిరుపతి డివిజన్ కేంద్రంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష 53 కేంద్రాల్లో 21,237 మంది అభ్యర్థులు రాయనున్నారు. అభ్యర్థుల బస్ సౌకర్యం కోసం ఏపీఎస్ఆర్టీసీ మరియు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ నంబరు 9952-25684, సందేహాల కోసం సబ్ కలెక్టర్ కార్యాలయం ఫోన్ నంబర్ 0877-22-40201, ఏఓ 9491077012, డిటి 9493-24133 నంబర్లను సంప్రదించవచ్చని తిరుపతి సబ్ కలెక్టర్ తెలిపారు. సిసిక్స్ టీవీ తిరుపతి. తెలుగుదేశం పార్టీ గెలుపు సునామీలో ఆ పార్టీలన్నీ గల్లంతే. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ తీరుపై తొలి రోజు జరిగిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు సునామీలో ఇతర పార్టీలన్నీ గల్లంతవ్వడం ఖాయమన్నారు. ఎన్నికలు జరిగిన వెంటనే ఇదో సునామీ అని తాను చెప్పానని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సీఎం చంద్రబాబు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. కేంద్రం సహకారం లేకపోయినా పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం చేపట్టారని, పరిశ్రమలు సైతం తీసుకొచ్చారని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఉంటే మరుసటి రోజు తెల్లవారు 5 గంటల వరకు ఓటర్లెవరూ క్యూలైన్లో వేచి ఉండరని అభిప్రాయపడ్డారు. తమ నేత చంద్రబాబును మళ్లీ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఓట్లు వేశారని చెప్పారు. చంద్రబాబు బ్రహ్మాండమైన స్వీప్తో గెలవబోతున్నారని గోరంట్ల వ్యాఖ్యానించారు. సిసిక్స్ టీవీ అమరావతి. NH-16 నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న ఎచ్చర్ల దళితులకు మానవనీయ కోణంలో పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ మరియు నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ పరిహారం చెల్లించేటట్టు న్యాయం చేయాలని దళిత సంఘాల జాయింట్ యాక్షన్ ధర్నా శిబిరం వద్ద నుండిని కోరారు. బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన 8 మంది ఎచ్చర్ల దళితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి బైపాస్ రోడ్డు పనులు ప్రారంభించాలని ఫోనీ తుఫాను సైతం లెక్క చేయకుండా గత 10 రోజుల నుండి నిరసన శిబిరం కొనసాగుతుంది. ఈ పోరాటానికి సాంఘీభావంగా రేపు ఉదయం 10 గంటలకు శ్రీకాకుళంలో గల సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి అన్ని దళిత సంఘాలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు హాజరవుతున్నాయని, రేపు భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల జేఏసీ నాయకులు డి గణేష్, మిస్కా కృష్ణయ్య, కె ధర్మారావు, కె గురువులు, బి రమేష్, ఇనప జ్యోతి, రామలక్ష్మి, ఆరుబారిక సూరమ్మ, ఇనుప సూరిడమ్మ, ఏదురు రాజు, ఆరుబారిక నాగేశ్వరరావు, ఆరుబార లక్ష్మణ్ రావు, దేవి సొంచన, గణేష్, రాములమ్మ, కోటేశ్వరి, సొంచన రాజలక్ష్మి, సురప్పమ్మ తదితరులు పాల్గొన్నారు. సిసిక్స్ టీవీ ఎచ్చర్ల. భారత వాతావరణ శాఖకు ఐరాస ప్రశంసలు. సైక్లోన్ వంటి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత ప్రభుత్వం అనుసరించిన జీరో క్యాజువాలిటీ విధానం అత్యంత ఖచ్చితత్వం. భారత వాతావరణ విభాగం ప్రజలను అప్రమత్తం చేస్తూ చేసిన హెచ్చరికలే సైక్లోన్ ఫోని ప్రభావాన్ని అడ్డుకున్నాయని ఐరాసాలోని డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ విభాగం ఒక ప్రకటనలో ప్రశంసించింది. ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో వారు అద్భుతమైన పనితీరును కనబరిచారు అని ఓడిఆర్ఆర్ ప్రతినిధి డెనిస్ మెక్లీన్
జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ భారత వాతావరణ శాఖను అభినందించారు. అత్యంత ఖచ్చితత్వంతో వాతావరణ శాఖ విడుదల చేసిన హెచ్చరికల వల్ల 11 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తీవ్రమైన భీకర గాలులు తుఫానుతో ఒడిశా ప్రజలను వణికించిన ఫోనీ వల్ల సంభవించిన మరణాలు శనివారం నాటికి 10 కంటే తక్కువగా ఉన్నాయి. ఫోనీ అత్యంత తీవ్రంగా ఉన్నప్పటికీ మరణాల రేట్లు 45 కంటే తక్కువగా ఉంది అని డెనిస్ వెల్లడించారు. ఒడిశా తీరంలో 1999లో వచ్చిన సూపర్ సైక్లోన్ 10,000 మంది పైగా మరణాలకు కారణమైంది. భారత్ పాఠాలు నేరడంతో 2013లో వైలిన్స్ వల్ల సంభవించిన మరణాల సంఖ్య అతి తక్కువగా ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రతినిధి క్లేర్ నలిస్ తెలిపారు. సిసిక్స్ టీవీ ఢిల్లీ. ప్యాసింజర్ రైల్లో దోపిడీ. మంచిర్యాల జిల్లా పరిధిలోని రవీంద్రగని మందమర్రి రైల్వే స్టేషన్ల మధ్య నాగ్పూర్ ప్యాసింజర్ రైల్లో శనివారం వేకువజామున దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు మందమర్రి సమీపంలోని నీలగిరి తోట దగ్గరకు చేరగానే 6 దుండగులు రైల్లో చైన్ లాగి 2 మహిళల నుంచి 6 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై బాధితులు జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించడంతో వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ దుండగులు జాడ తెలియలేదు. సంఘటనా స్థలాన్ని జాగిలాలతో తనిఖీ నిర్వహించారు. సిసిక్స్ టీవీ మందమర్రి. బెంగాల్లో ప్రవేశించిన ఫోనీ. ఒడిశాను అతలాకుతలం చేసిన ఫోనీ అతి తీవ్ర తుఫాను క్రమంగా బలహీనపడి పశ్చిమ బెంగాల్ను తాకింది. శుక్రవారం ఉదయం 8:45 సమయంలో ఖరగ్పూర్ వద్ద తీరం దాటిన ఫోనీ తుఫాను ఈశాన్య దిశగా ప్రయాణించి ఈ రోజు ఉదయం బెంగాల్ లోకి ప్రవేశించింది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. శుక్రవారం ఉదయం తీరాన్ని దాటే క్రమంలో 230 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకర గాలులు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ఒడిశాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై తీవ్ర ప్రభావం కనిపించింది. ముఖ్యంగా పూరితో పాటు మరో 4 జిల్లాలు దెబ్బతిన్నాయి. చెట్లు, సెల్ టవర్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఒడిశాలో 6 లక్షల హెక్టార్లు, ఉత్తరాంధ్రలో 2 జిల్లాల్లో సుమారు 1500 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఒడిశాలో 6 మృతి చెందగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చలిగాలుల తీవ్రతకు వృద్ధురాలు చనిపోయింది. సిసిక్స్ టీవీ బెంగాల్.